నాణ్యమైన విద్య వైద్యం ఉపాధి అందించడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమన్నారు పెద్దపల్లి నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జి దసరి ఉష. మనవురు మనవుష కార్యక్రమంలో భాగంగా 10వ రోజున పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ఉష పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ బహుజన్ సమాజ్ పార్టీని పరిచయం చేశారు. నామినేషన్ వేయడానికి ప్రజల నుంచి వివరాలు స్వీకరిస్తున్నారు. చేనేత పరిశ్రమను పరిశీలించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన మహిళలు బీఎస్పీ పార్టీలో చేరగా వారికి బీఎస్పీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ బహుజన రాజ్యంతోనే పండ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటింటికి బహుజన్ సమాజ్ పార్టీని తీసుకెళ్తున్న తరుణంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు అభిమానంతో ఆశీర్వదిస్తున్నారని, రాబోయే బహుజన రాజ్యంలో ఉచితంగా నాణ్యమైన విద్య వైద్యము ఉపాధి కల్పిస్తామని భరోసానిచ్చారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా గ్రామ గ్రామాల చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. మన ఊరు మన ఉష కార్యక్రమాన్ని బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గంలో చేపట్టి ఈరోజు కాల్వ శ్రీరాంపూర్ గ్రామంలో గడప గడపకి కూడా గజరాజుని తీసుకొని వెళ్తున్నాం. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో అభిమానంతో ఇక్కడ ఈ యాత్ర కొనసాగుతుంది. మరి ఈరోజు మన మార్కండేయ స్వామి ఆలయం నుంచి మొదలు పెట్టుకొని తర్వాత చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళి వారి ఆశీర్వాదాలు తీసుకొని మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఈ గ్రామం చక్కదిద్దుతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది, బహుజన వర్గాలకి చెందిన ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు తీసుకొని ఈ యాత్ర చేస్తున్నాం. వాళ్ళు మనస్ఫూర్తిగా మాకు వాళ్ళు సంపాదించిన దాంట్లో నుంచి మాకు దీవెనలు అందించి రానున్న ఎమ్మెల్యే ఎలక్షన్లో తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు విజయం పొందాలి అని చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు.